జగన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా మాటలు అన్నారు తల్లి. నడి వీధిలో చెప్పు తీసుకుని కొట్టాలి, గన్ తీసుకుని కాల్చాలి, కాలర్ పట్టుకుని లాగాలి, బంగాళ ఖాతాలో కలిపేయాలని చెప్పినాడు. మళ్ళీ అప్పుడు మాట్లాడలేదే, అంతెందుకు తల్లి? మా తల్లి ఆమె ఎప్పుడు బయటికి రాదు. మా తల్లిని ఎప్పుడు చూసినారా మీరు? తాతగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, లేదంటే బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, ఆమె ఎప్పుడు బయటికి రాదు. ఆమె వ్యాపారం పేద ప్రజలకి సేవ చేసేదానికి ఒక తాతగారి పైన ఉన్న ట్రస్ట్, ఎన్టీఆర్ ట్రస్ట్. ఆమెకు ఈ రెండే తెలుసు, జీవితంలో ఇంకేం తెలియదు. మా తల్లిని శాసనసభ సాక్షిగా అవమానించారు. ఎంత అన్యాయమో చూడండి. అప్పుడు ఏం చేసింది ఏమా? నేను అడుగుతున్నా, జబర్దస్త్ ఆంటీ ఆ రోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి పళ్ళు రాలగొట్ల? అదే శాసనసభలో నారాయణ స్వామి గారు బాబు గారిని ఒరే ముండా అన్నాడు. ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, ఐదు సార్లు అన్నారు. ఈయన ఈమె ఆ రోజు ఎందుకు నారాయణ స్వామి గారి పైన యాక్షన్ తీసుకోలా? నేనేం తప్పు మాట్లాడాను? ఈరోజు నేను అసభ్యంగా మాట్లాడాను. మీరు మహిళల్ని కించపరిచే విధంగా చీర గాజులు పెట్టి పంపిస్తాను లోకేష్ గారు అని చెప్పినాడు. అంటే మహిళల్ని ఒక మహిళ మంత్రి అగౌరవపరిచితే దాడులు పెరుగుతాయి తల్లి. ఇది హీరోయిజం అనుకుంటారు ఈ కుర్రోళ్ళు. అదే గాని తోలు తీస్తేనా? ఒక్కడికి తోలు తీస్తే అందరు సెట్ అయిపోతారు, అవునా కదా? అది బాబు గారు చేశారు తల్లి.